చాలా మంది లాగా వచ్చారంటే నిజంగా విసిగిపోయాను. అవినీతితో కూడిన పాలన, ప్రజల్ని వాడుకుని అన్నింటికి ఎదురొట్టి 2014లో పార్టీ పెట్టినప్పుడు రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. తెలుగుదేశం పార్టీ మూలాలకు వెళ్ళిపోయిన పార్టీ, నువ్వుచ్చేం చేస్తావు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చేశారు, ఇక నువ్వుచ్చేం చేస్తావు అని చెప్పి చూశాను. రాష్ట్ర తెలంగాణ అండగా నిలబడి ఈ రోజున మన కులాలని, ఉదాహరణకు మన శక్తి పరిచి కులాలని, తెలంగాణలో వెనుకబడిన కులాలు కాదు అవి, ఉన్నత కులాలని చెప్పేసి సర్టిఫికేట్ పెడితే ఈ రోజు అడగడానికి ఒక జగన్మోహన్ రెడ్డి గారు అడగరు, చంద్రబాబు గారు అడగరు, ఒక కాంగ్రెస్ నాయకులు అడగరు. తెలంగాణలో తిరిగి వెనుకబడిన జాబితాలు చేర్చాల్సింది అన్న బలంగా అడుగుతుంది ఒక జనసేన పార్టీ ఒక పవన్ కళ్యాణ్ గెలవడగట్లేదు. ఎకరానికి భయం, ఒక ఎకరం స్థలం కానీ ఇస్తే మీరు ఎందుకు రావట్లేదు, దీన్ని ఎక్కడ ఆపాల్సిన అవసరం ఉంది. అందుకనే జనసేన ఉద్యోగాలు సృష్టించాలి అంటే ముందు చదువులు కావాలి. అది ఎలాంటి చదువులు ఉండాలంటే నైపుణ్యతతో కూడిన చదువులు ఉండాలి. చంద్రమండలానికి మనిషి ఎదగలి కనిపెట్టగలిగే శక్తి ఉన్నప్పుడు, భారతదేశంలో అత్యంత శాస్త్రీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు, ఇవే కానీ ఏ ఆడపడుచులైనా అడగండి, మీరైతే ఒక గైనకాలజిస్ట్ ఉండరు, మహిళా గైనకాలజిస్ట్, ఒక పురుషుడైన గైనకాలజిస్ట్ ఎలా చెప్పగలరు? అందుకని నేను డాక్టర్లతో ఇదే మాట్లాడు, మీరు ఎందుకు వెళ్ళరు? ప్రభుత్వం మీ మీద ఇంత పెట్టుబడి పెడుతుంది, మీరు ఎందుకు గ్రామాలకు వెళ్ళి మన మండలాలకు వెళ్ళి ఎందుకు మీరు సేవలు చేయాలని అడిగితే, కాకినాడలో విద్య చదువుకునే సరైన అవకాశాలు లేవంటే మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు డాక్టర్లకి, మేము మిమ్మల్ని బాగా చూసుకుంటాం.